పేరు మండా సదాలక్ష్మి. నేను గత 30 సంవత్సరాల నుండి పార్టీలో పనిచేస్తున్నా, మహిళా సమాఖ్యలో పనిచేస్తున్నా. ప్రధానంగా ఈరోజు మహిళలు ఎదుర్కొన్న సమస్య ఏంటిదంటే, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, గృహహింస, పరకట్న చావులు, తర్వాత ఈవ్టీజింగ్, తర్వాత అంటే అనేక సమస్యలతో మహిళలు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ ఏమీ మార్పు తేవడం లేదు. ఈ చట్టాలు కూడా చుట్టాల్లాగానే చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ స్టూడెంట్ పిల్లలు చావడానికి కారణం ఏంటంటే, అసలు వాళ్లకు చైతన్యంగా వాళ్ళకు సదస్సులు లేవు, వాళ్ళకు పొలిటికల్ క్లాసులు లేవు, వాళ్ళకు సామాజిక సృహ లేకుండా చేయడం. తర్వాత ఇప్పుడు ఇదివరకంటే కాలేజీలలో సంఘాలు ఉంటుండే, స్టూడెంట్ ఫెడరేషన్ అట్లాంటి సంఘాలు ఉండేవి. వాటి వల్ల వాళ్ళ కొంచెం మోటివేషన్ ఇచ్చేది వాళ్ళకి ఎడ్యుకేషన్ ద్వారా. తర్వాత సంఘాలల్లో ఏదైనా సమస్య వస్తే పిల్లలు స్టూడెంట్స్ ఎట్లా ఎదుర్కోవాలి అని నాయకులు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏమున్నది, మొన్న పిల్లవాడు చైతన్య కాలేజీలో ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఏంటంటే, తనకు పాపము ఏ విషయం తెలవకుండా, తర్వాత తనకు మోరల్ సపోర్ట్ ఇవ్వకుండా, తల్లిదండ్రులను కూడా ఏం ఆలోచిస్తున్నాం కదా, బిడ్డలు చదవాలా చదవాలి అంటున్నాం కానీ వాళ్ళకి సామాజిక సృహ లేకుండా చేస్తున్నాం. అట్లాంటిది కాకుండా స్టూడెంట్లకు మాత్రము యూనియన్లు ఉండాలి. తర్వాత యూనియన్లో ఉంటే కొంత చైతన్యం పెరుగుతుంది. అట్లాగే మహిళా కాలేజీలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ప్రీతి చనిపోయింది, చనిపోయింది అని ఒకరు అంటున్నారు, చంపబడ్డది అని ఒకరు అంటున్నారు. అంటే దీనికి అంతటి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వ వైఫల్యం అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన ప్రీతి ఈరోజు అంత కష్టపడి అంత చదువుకొని ఉస్మానియాలో అక్కడిక్కడ జాబ్ చేసుకొని వచ్చి ఓన్లీ అన్మగొల్లే వచ్చి చచ్చిపోవడానికి కారణం ఏంది? ఇదంతా ఎప్పటికప్పుడు మహిళలు అగాధ్యాలు చేసుకోకుండా వాళ్ళ మీద నిందలు వేయడం, రుద్దడం, అంటే ఇదంతా ప్రభుత్వ వైఫల్యం అని నేను చెప్తున్నా. ఎందుకంటే అంత చదువుకున్నది ఒక విద్యార్థి డాక్టర్ వరకు చదవడం అంటే మామూలు మాట కాదు. అందుకనే విద్య ద్వారానే స్త్రీలకు విముక్తి జరుగుతుంది. అందుకని ప్రధానంగా విద్యకు కేటాయించాలి బడ్జెట్. కానీ తాగడము, ఈ బెల్ట్ షాపులు, ఈ సార షాపులు, తర్వాత ఇప్పుడు రోజుకు నెలకు 30 కోట్ల ఆదాయం వస్తుంది సార వల్ల. అదే ఇప్పుడు ఆ మహిళలకు పెడితే ఏమవుతుంది? ప్రభుత్వం మొన్న బడ్జెట్లో ఏమిచ్చింది? ఏమీ ప్రకటించలేదు మహిళా బడ్జెట్. అట్లాంటిది సారాతే ఆయన ఒక దిక్కు తాగమోపిస్తున్నాడు, ఒక దిక్కు పీకలు పెడుతున్నాడు. తాగురా అన్నా, తాగి ఊగరా అన్నా అని కూడా చేస్తున్నాడు. ఎందుకంటే తానే సారాలు అమ్మి బ్రాండ్ షాపులు అమ్మిస్తున్నాడు, మళ్ళీ పోలీసులతోని వాళ్ళని తాగిపించుకుంటూ అట్లా అక్కడ నష్టం చేస్తుండే, మళ్ళీ పీకలు పెట్టి ఇట్లా నష్టం చేస్తుండే. అంటే సారా మొత్తము బ్రాండ్ షాపులు మొత్తం బంద్ అయితే మాత్రమే సమాజంలో మార్పు వస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ మహిళలు తాగి భర్తలు తాగొచ్చి కుటుంబాన్ని చిందరవందర చేసి పిల్లలు రాగం చేసి తాగి చనిపోతే విడుదల అవుతున్నారు. దానికి అంతటి కారణం ఎవరు? ఓన్లీ ప్రభుత్వమే. అందుకనే ప్రభుత్వం మద్యపానాన్ని వెంటనే వెత్తివేయాలి. తర్వాత దాని మీద వనరులు వస్తున్నాయి, దాని మీద వనరులు కాదు, వేరే వాటి మీద వనరులు ఏర్పాటు చేసి మహిళాభివృద్ధి కోసం కృషి చేయాలి. కానీ ఈ పిచ్చి పనులు తాగిపిచ్చుడు, పీకలు పెట్టి ఊదిపిచ్చుడు, మళ్ళీ డబ్బులు కట్టించుకున్నాడు కాకుండా మహిళలు చైతన్యవంతులు చేయాలి, మహిళా సదస్సులు ఏర్పాటు చేయాలి. అంతర్జాతీయ మహిళా దినముల పూర్తిగా మేము స్వాతంత్రం రాలేదు, పూర్తి స్వేచ్ఛ లేదు, మాకు పూర్తి హక్కులు లేవు. ఎందుకంటే ఆ రోజు చికాగోలో జరిగిన ఉద్యమం, పారిశ్రమంలో బట్టల పారిశ్రమంలో జరిగిన ఉద్యమం ద్వారానే ఈరోజు మా నాయకురాలు కారా జట్కల్ వల్లనే మేము ఈ మాత్రం చేయగలుగుతున్నాం. ముఖ్యంగా మహిళలకు, నేను మహిళా స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ ఒకటే చెప్తున్నా, మన పిల్లలకి జన్మనిస్తున్నాం కానీ వాళ్ళ ఆలన పాలన చూస్తున్నాం, కానీ వాళ్ళకు కూడా ధైర్యం ఇవ్వాలి. ఇది కాకుండా ఇంకో చదువు చదువుతాం, ఇది కాకుండా ఇంకొకడ బతుకుతాం, బతకడానికి బలసాకి దీనైనా బతకాలని పేరెంట్స్ చెప్పాలి. దయచేసి ఈ విద్యా వ్యవస్థ, కార్పొరేటర్ వ్యవస్థ వచ్చినప్పటి నుండి చాలా హత్యలు జరుగుతున్నాయి, చాలా అంటే అనేక చావులు ఎక్కడొస్తున్నాయి అంటే ప్రభుత్వ కళాశాలలు మొత్తమే మూసేసారు, ప్రభుత్వ స్కూళ్ళు మొత్తమే మూసేసారు, ప్రభుత్వ టీచర్లను మొత్తమే తీసేసారు. అదంటే ఇదంతా ఒక కేవలము ఇది ఒక పెట్టుబడిదారి వ్యవస్థలో ఉన్నాం కనుక ఈ వ్యవస్థ రూపుమాపున్నట్లయితే ప్రభుత్వ కళాశాలలు ఉండాలి, ప్రభుత్వ హాస్టళ్ళు ఉండాలి, ప్రభుత్వ వైద్యశాలలు. వైద్యం ఎవరికి అందుతుందండి? పేదోడికి వైద్యం అందుతుందా? పేదోడికి వైద్యం ఎంతో దూరం ఉన్నాయి, చదువు కూడా ఎంతో దూరం ఉన్నాయి. మహిళలు ఇప్పుడు చదువులో కూడా
ఏదో ఆరాకోర అట్లా చదువుతున్నారని. గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకు విద్యావకాశాలు లేక, స్కూళ్ళు లేక, కాలేజీలు లేక వాళ్ళు వెళ్ళడం లేదు. కోట్ల కోట్లు మేము ఆ కళాశాల పెడుతున్నాం, గురుకులం పెడుతున్నాం. ఎక్కడ పెట్టిండండి గురుకుల హాస్టల్లో? మొన్న పిల్లలు అది ఆహారం తిని జబ్బుపడ్డారు. అప్పుడు ఏం చేసాను అంటే ఎన్ని ఎక్కడ అక్కడ కనీసం టాయిలెట్లు లేవు మహిళలకి. తర్వాత ఇప్పుడు మన నల్గొండలో అది ఒక స్కూల్లో 700-800 విద్యార్థులు ఉంటే ఒక్క టాయిలెట్ ఉంటుందా? ప్రతి కాలేజీలో టాయిలెట్లు ఉండాలి, ప్రతి స్కూల్లో మహిళలకు టాయిలెట్లు ఉండాలి, పురుషులకు టాయిలెట్లు ఉండాలి. అక్కడ వాళ్ళకి సరైన వసతులు కల్పించాలి ప్రభుత్వం. మేము ధనాలు అడుగుతలేం, ధాన్యాలు. ఓన్లీ విద్య ఉంటేనే మనకి ఈరోజు గుర్తింపు ఉండేది. వైద్యం కావాలి, వైద్యం లేకుండా మనం బ్రతకలేము. అందుకని విద్య చూసుకోవాలి, వైద్య సౌకర్యాలు చూడాలి. తర్వాత మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లో పనిచేస్తారు. ఇవాళ విమానాలు నడుపుతున్నారు, పోలీసు యంత్రంగా ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, తర్వాత గవర్నర్లు. అన్ని వ్యవస్థలలో పురుషులతో సమానంగా మహిళలు ఉన్నాయి. సమాన పనికి సమాన వేతనం కల్పించాలి, సమాన అవకాశాలు ఇచ్చినప్పుడు. తర్వాత సమాజ అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? విద్య ద్వారానే సమాజ అభివృద్ధి జరుగుతుంది. స్త్రీలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. పాలకులు మాత్రం దయచేసి ఇది ఒకటి గమనించాలి. ఏంటిదంటే మీరు ఏవో చేయకండి, మాకు విద్య వైద్యం కావాలి. మా ప్రభుత్వంలో విద్య వైద్యం ఉన్నట్లయితేనే ప్రభుత్వం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు. మీ స్వలాభం కోసం, మీ ఓట్ల కోసం డబ్బులు పెట్టి తర్వాత దండుకోవడం కాదు. ఎక్కడ చూసినా మురుగు కాలంలో ఇప్పుడు మొన్నటిదాకా జ్వరాలు వచ్చినాయి. ఈ కరోనా సీజన్లో కూడా ఇప్పుడు కూడా మళ్ళీ కరోనా అవుతుంది. ఏం చేసిండ్రు మీరు? కరోనాతో ఎంతోమంది చచ్చిపోయిన వాళ్ళకు డబ్బులు ఇచ్చిట్రా? కేంద్రం ఇవ్వలే, రాష్ట్రం ఇవ్వలే, తప్పుడు నివేదికలు పెట్టి అన్ని కుంభకోణాలు చేస్తున్నాయి. ఏ కుంభకోణంలో అయినా ప్రధానంగా ప్రభుత్వాలే బాధ్యత వహిస్తున్నాయి. ఇప్పుడు పేదోడికి ఇల్లు కావాలన్న డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రా? కనీసం వాళ్ళ కిరాయిలు ఎంత అవుతున్నాయి? ఒక పేద వాళ్ళ మహిళ 4,000-5,000 తెచ్చి కిరాయి ఎడగట్టుకోవాలి. వాళ్ళకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, పట్టాలు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. వాళ్ళకి కనీస మినిమం నీడ్స్ తీర్చాలి కదా. కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. మేము ప్రధానంగా మా మహిళా సమైక్యత డిమాండ్ చేసేదంటే విద్య వైద్యము, తర్వాత కనీస అవసరాలు తీర్చే ప్రభుత్వం కావాలి, మా మహిళలకు రక్షణ కావాలి. ఏ మహిళ అయినా కనీసం చిన్నపిల్ల 6 ఏళ్ళ పసిపాప నుంచి 60 ఏళ్ళ వృద్ధురాల దాకా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇది ఎక్కడి న్యాయము? ఏం న్యాయము? ఏం కోర్టులు ఉన్నాయి? ఆ కోర్టులో కూడా మనకు సరైన శిక్షణ పడట్లేదు. వాళ్ళకి ఇట్లా కఠిన శిక్షణ ఇవ్వాలి. తర్వాత మొన్న ఆ పిల్లగాడు ఒక వీడియో చూసి మీడియా మీలాగా టీవీల ద్వారా, వీడియోల ద్వారా, యూట్యూబ్ల ద్వారా వాడు రెండుని ఎంత బాధాకరంగా చంపివేయడం జరిగింది. అంటే ఇది ఏ సంస్కృతి? మనం విష సంస్కృతిలో ఉన్నాం కనుక ఈ యూట్యూబ్లు, తర్వాత అనవసరమైన ప్రకటనలు, తర్వాత మహిళలకి టీవీలో అర్ధనగ్నంగా చూపించడం, ఇట్లాంటి అశ్లీల చిత్రాలు, తర్వాత ఇవన్నిటిని బ్యాన్ చేయాలి ప్రభుత్వం. మహిళల అభివృద్ధి జరగాలంటే ముఖ్యంగా ఈ 3 మేము అనుకునే మా డిమాండ్ ఏంటంటే స్త్రీలకు విద్య అవసరం, విద్య ద్వారానే విముక్తి చెందుతారు. తర్వాత మద్యపానం నిషేధం చేయాలి. తర్వాత మహిళలకు అన్ని రకాల హక్కులు కల్పించాలి, 33% రిజర్వేషన్ కల్పించాలి. మా మహిళా అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ అందరూ కృషి చేస్తేనే మహిళా అభివృద్ధి జరుగుతుంది. అప్పుడే అంతర్జాతీయ మహిళా దినం జరుపుకున్నట్టు భావిస్తాం మేము. మేడం, మీ ప్రభుత్వం కేరళలో అధికారం ఉంది, అక్కడ మహిళల రక్షణ ఉంటుందా మేడం మన రాష్ట్రం కంటే కూడా? కేరళలో వాళ్ళకు రక్షణ ఉన్నది, వాళ్ళకు హక్కులు ఉన్నాయి. వాళ్ళు ఏ ఇప్పుడు వాళ్ళకు అక్కడ ఎక్కువ మంది మహిళలే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కువ మంది వాళ్ళు అక్కడ ఉన్నారు. తర్వాత మున్సిపాలిటీలో కూడా చైర్పర్సన్లు అయ్యిండ్రు మా మహిళలు. అంటే అక్కడ కనీసం కేరళ మోడల్గా తెలంగాణ అయినా మేము సంతోషిస్తాం. మేడం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ఇచ్చే సందేశం ఏంది మన ఫైనల్గా? మేము మహిళలకు ఒకటే గవర్నమెంట్కి ఇచ్చే సందేశం ఏంటంటే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను వ్యతిరేకించాలి, తర్వాత గృహహింసను నిలిపివేయాలి, తర్వాత మద్యపాన నిషేధాన్ని వెంటనే వ్యతిరేకించాలి, తర్వాత బెల్ట్ షాపును గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు అనండి. అంతకుముందు ఎక్కడో ఉండేది, ఇప్పుడు అది ఏంది ఏదో రూములట. ఆ రూములు పెట్టి వాడు పొద్దున్నుంచి రాత్రి దాకా అక్కడే ఉంటున్నాడు తాక్కుంటా. అంటే దానికి అసలు లిమిట్ లేదు, అది ఏం లేకుండా విచ్చలవిడిగా చేస్తున్నది సారా కానీ, బ్రాండ్ కానీ. తర్వాత దాంట్లో మహిళల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఎంత తెలివితేళ్ళ ప్రభుత్వం చూడండి.
మహిళలతోనే టెండర్లు వేపిస్తున్నారు, ఇది ఎక్కడ అన్యాయమే అండి. మహిళలు టెండర్లే అందులో మహిళల్ని అన్నిట్లో ఇన్వాల్వ్ చేసి మహిళల్నే మోసం చేస్తుంది ప్రభుత్వం. అందుకనే మేము ఇచ్చే సందేశం ఏంటంటే మహిళలకు విద్య అవసరం కావాలి, విద్య ప్రధానంగా ఎడ్యుకేషన్, విద్య ఉంటేనే స్త్రీ విముక్తి జరుగుతుంది. అలాగే వైద్యం కూడా, వైద్యం ఉంటేనే మేము తిని పనిచేయగలుగుతాం. తర్వాత ఇప్పుడు ఉపాధి కావాలి, ముఖ్యంగా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలి మహిళలకి. తర్వాత మహిళలు సొంతంగా బతకడానికి ఫండ్ ఇవ్వాలి, అంటే లోన్స్ ఇవ్వాలి. తర్వాత వాటికి వడ్డీ లేని రుణాలు ఇస్తే మహిళల అభివృద్ధి జరుగుతుంది. కానీ ఎంతసేపు సారాలు అమ్ముకొని బ్రాండ్ షాపులు అమ్ముకొని గల్లి గల్లిన బ్రాండ్ కొట్టులు పెడితే అభివృద్ధి జరగదు. అందుకని మేము మూడే అడుగుతున్నాం, మేము స్త్రీలకు విద్య, వైద్యము, తర్వాత ఉపాధి అవకాశాలు, సమాన పనికి సమాన వేతనాలు కల్పించాలి. మేడం లాస్ట్ ఫైనల్గా మన వామపక్ష పార్టీలు తరపున మీరు మహిళా హక్కుల కోసం పోరాడుతున్నామండి ఇప్పుడు? మహిళా హక్కుల కోసం ఇప్పుడు మేము మహిళా హక్కుల కోసం పోరాడుతున్నాం. ఏంటంటే ఇప్పుడు మాకు హోటాకు రాజ్యాంగపరంగా బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చిండ్రు. తర్వాత అట్లనే మేము 33% రిజర్వేషన్ కూడా కోసం కూడా కొట్లాడినాం. మా గీతా ముఖర్జీ గారు కూడా ఆమె చనిపోయేంత వరకు ఆమె మహిళా హక్కుల కోసం, తర్వాత 33% రిజర్వేషన్ కోసం కూడా కొట్లాడిన. మొన్న కూడా రెండు నెలల కింద మేము ఢిల్లీకి మా వాళ్ళు పోయి అక్కడ ధర్నా చేసి కూడా వచ్చింది. ఇప్పుడు కూడా మేము 33% రిజర్వేషన్ కోసము కొట్లాడతాం. స్థానిక సంస్థలలో కానీ, పార్లమెంట్లో కానీ, అసెంబ్లీ అన్నిట్లో మాకు 33% రిజర్వేషన్ కావాలని కొట్లాడతాం. Subscribe to our channel.